నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ పై విరుచుకుపడుతున్న మల్కాజ్గిరి టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్ నాయకుడు పీట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, మల్కాజ్గిరి చరిత్రలో ఎప్పుడు కూడా పార్టీల మధ్య విభేదాలు లేవని, ఇప్పుడు ఎందుకు విభేదాలు వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలని కోరారు. మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఇక్కడ అభివృద్ధి జరిగిందని, దానిని అందరూ గుర్తించారని, కార్పొరేటర్ శ్రావణ్ కూడా గుర్తించాలని కోరారు. గత 2-3 దశాబ్దాలుగా ఇక్కడ పార్టీల మధ్య ఎప్పుడు గొడవలు లేవని, అనవసరంగా శ్రావణ్ పార్టీల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడని, ఇది మంచి పద్ధతి కాదని, కావాలంటే ప్రజలకు సేవ చేయడంలో మాకు పోటీకి రావాలని, గొడవలలో కాదని హితవు పలికారు. దీనికి ఆయనకు రాజకీయ అనుభవం లేకపోవడమే కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర నాయకులు కూడా తప్పుడు వ్యక్తిగతంగా విమర్శించిండు కాబట్టే ఆయన ఆ విధంగా రియాక్షన్ కావాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారు. లేకపోతే ఆయన మామూలుగా నువ్వు ఒక పార్టీ బేస్గా కానీ ఒక ఎమ్మెల్యే బేస్గా ఎమ్మెల్యే గారికి ఇచ్చే మర్యాద పద్ధతిగా నువ్వు మాట్లాడుంటే, ఇప్పుడు బండి సంజయ్ గారు మర్యాదపరంగా మాట్లాడుంటే ఈ విధంగా మరి ఆయన ఎమ్మెల్యే గారు కూడా అనేవాళ్ళు కాదు. ఆయన గతంలో కూడా ఎవరిని దూషించింది లేదు, ఒక పార్టీని విమర్శించింది లేదు. ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా ఒక్క పార్టీని విమర్శించలే. మరి ఇన్ని రోజులు మరి మన ఎమ్మెల్సీ మీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు, పాపం ఆయన ఇంతవరకు కూడా ఏ పార్టీని విమర్శించడానికి కాంట్రవర్సీగా ఇక్కడ ప్రెస్ మీట్ కానీ ఎక్కడ మీడియాలో కూడా రామచంద్రరావు గారు ఇంతవరకు ఎక్కడ కూడా కాంట్రవర్సీ రాలేదు. ఈరోజు మరి అన్నదమ్ములుగా కలిసినాం, ఆర్కే శ్రీనివాస్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆర్కే శ్రీనివాస్ సీనియర్ బీజేపీ లీడర్, ఆయన ఈ మాకు సంతోషం ఆయనతో. ఈరోజు మా కార్పొరేటర్ ఆయన మల్కాయిరి కార్పొరేటర్ మేము సంతోషపడుతుంటే, ఎందుకంటే ఆయన పార్టీలో కష్టపడ్డాడు, మంచి పేరు ఉంది ఆయనకు, పార్టీలో చాలా ఏళ్ళ నుంచి సీనియర్ ఆయన. మల్కాయిరిలో నేను చూసినప్పుడు ఆయనంత సీనియర్ ఎవరు లేరు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు నువ్వు ఆయన హనుమంతన్న కోసం ఆయనకు మొత్తం తెలుసు, అలాంటి వ్యక్తిని కూడా నువ్వు పార్టీగా ఉన్నందుకు ఏదన్నా చెప్పాలనే ఉద్దేశపూర్వకంగా తెచ్చి ఈరోజు మరి సీనన్న గారు కూడా మాట్లాడుతున్నారు, మేము ఉగ్రవాదులను ఎదుర్కొన్నాం, వాళ్ళని ఎదుర్కొన్నాం, వీధులను ఎదుర్కొన్నాం అంటే ఎవరిని ఎదుర్కొనే అవసరం లేదు. లోకల్ సమస్యల మీద పోరాడి లోకల్ లీడర్ల మీద మనం ఎవరు ఏ తప్పు చేసినా కూడా అందరం మల్కాయిరి కుటుంబ సభ్యులాగా మనం అందరం కలిసిమెలిసి డెవలప్మెంట్ చేసుకున్నాం. ఒక ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేయడం వల్ల ఎవరికేం కిరీటాలు పెట్టరు, పార్టీలో తీసుకొచ్చి బీజేపీ పార్టీలో మిమ్మల్ని తీసుకుపోయి ఎంపీలను ఎమ్మెల్యేలు ఎవరు చేయరు. ఏదున్నా కూడా న్యాయపరంగా ఒక ఎమ్మెల్యే గారు ఏ విధమైన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది చూసి మాట్లాడాలి. కానీ ఏదో అవకాశం వచ్చింది కదా అని బుదరదల్లడము అది పద్ధతి కాదు, మంచిది కాదు. ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు మరి మల్కాజ్ డివిజన్ ప్రజలు ఏమనుకుంటున్నారు, అరే ఒక చదువుకున్న వ్యక్తి మేము కార్పొరేటర్ గెలుచుకున్నాం శ్రవణ్ కుమార్ గారిని మాకు డెవలప్మెంట్ చేసాడు అనుకుంటే ఈరోజు ప్రతీది కూడా కాంట్రవర్సీ సోషల్ మీడియాలో ఎమ్మెల్యేని అనడము, పోలీసు వాళ్ళు అనడం, వీళ్ళు అనడము, ఏమో మంచి సామెత ఉంది వాళ్ళు అంటున్నారు పెద్ద మనుషులు మల్కాజ్గిరిలో, ఏమా పాలిచ్చి ఆ బర్రనిసి పెడి తనే దునపోతుని తెచ్చుకున్నాం ఈ శ్రవణ్ కుమార్ని అని ఆ పబ్లిక్ అంటున్నారు బస్తీలో. ఎందుకంటే నువ్వు ఎప్పుడు చూడు సోషల్ మీడియా ఆ ప్రెస్ మీట్లు ఈ ఎమ్మెల్యే గారిని విమర్శించడం, వాళ్ళు ఈరోజు పోలీసు వాళ్ళని విమర్శిస్తున్నారు శ్రవణ్ కుమార్ గారు. పోలీసు వ్యవ